హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీకు కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఓఎస్టీ అంటారు నవంబర్లో మీకు ఉంటుంది ఇక్కడ కానీ మీరు అప్లై కానీ చేసుకున్నారంటే చాలా మంది దగ్గర అర్హత ఉంటుంది మీ ఫ్రెండ్స్లో కానీ మీరు ఇల్లు కానీ ఉన్నట్లయితే అందరూ కూడా తెలియచేయండి ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ అనేది పర్మనెంట్ ఫిక్స్ టర్మ్ కింద ఇక్కడ తీసుకుంటున్నారండి ఓకే అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి మనగా చూసుకుంది ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అంటారు ఏపీఎస్ అంటారు అక్కడ నుంచి వేకెన్సీస్ అయితే చాలా వరకు రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ చాలా మంది రిటైర్డ్ అయ్యి ఉంటారు చాలా మంది నిలిపేసి ఉంటారు వాళ్ళ కోసం అన్ని కూడా ఇప్పుడు ఫిల్అప్ అనేది చేయడం జరుగుతుంది ఓకే అయితే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు అని చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది అంటే మనకు టోటల్గా ఫ్రెండ్స్ అంటే క్యారెడ్ అవుట్ టీచర్కి సంబంధించి ఈ పోస్టులు అనేది ఇక్కడ ఉన్నాయి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అందులో నవంబర్ మీకు ఐదు ఆరో తేదీన నిర్వహించడం జరుగుతుంది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇక్కడ ఆన్లైన్ అనేది తీసుకుంటున్నారని ఇందులో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ జాబ్ అనేది ఇక్కడ మీరు పొందవచ్చును చాలా మంది దగ్గర అర్హత అయితే ఉంటుంది కానీ మీకు వచ్చినట్లయితే దానికి సంబంధించిన టర్మ్ అండ్ కండిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ధోరణిలో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఏమిటంటే పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారో ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇందులో జాబ్ వచ్చే అవకాశం అయితే మీకు ఎక్కువగా ఉంటుంది ఓకే అయితే లోకల్గా వాళ్ళు అలానే నాన్ లోకల్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి ఓకే అయితే మనం కానీ చూసుకున్నది ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు అంటే బీఏడి అనేది ఇక్కడ మీరు చేసిన వాళ్ళు అలానే గ్రాడ్యుయేట్తో పాటు మనకి ఏంటంటే బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే గ్రాడ్యుయేట్తో పాటు మనం కానీ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ అనేది డిఈడి కానీ అలానే మీరు ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు లేకపోతే అన్నింటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు ఇక్కడ ఉండాలండి ఓకే అన్ని అంటే మీకు సిలబస్ వైజ్ కూడా ఇక్కడ కింద మీకు నోటిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది ఇందులో ఏజ్ లిమిట్స్ ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అను అనుకుంటున్నారు అంటే కొత్త వాళ్ళు అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు వాళ్ళు ఏంటంటే నలభై సంవత్సరాల లోపల ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నాటికి మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళు యాభై ఏడు లోపల వాళ్ళ ఏజ్ అనేది ఉండాలండి వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు అలానే ఇందులో మనం కానీ చూసుకున్నది ఐదో తేదీన ఆరో తేదీన మీకు ఏమిటంటే ఆన్లైన్ అనేది ఇక్కడ మెథర్ ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుంది అందులో మీరు సెలెక్ట్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన గానీ చూసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలో ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించి టూ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టూ హండ్రెడ్ మార్క్స్ ఏఐదు కవర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా సిలబస్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఏమిటంటే ఇరవై ఐదు ఆగస్ట్ నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఐదు అక్టోబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఈ అప్సల్ వెబ్ పేజ్ అలానే ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్ అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి ఓకే అయితే ఇంపార్టెంట్ డేట్ మనకు చూసుకుంటే అంటే ఆ ఇరవై ఐదు ఆగస్టు నుంచి ఐదు అక్టోబర్ వరకు ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఆ తర్వాత ఇరవై అక్టోబర్ మనకు అని చూసుకుంటు అడ్మిట్ కార్డ్ ఇస్తారు అలానే ఐదు నుంచి ఆరు మనకు అను చూసుకుంటే నవంబర్లో మీకు ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అలానే మీకు ఫైనల్ స్కోరింగ్ అనేది ఇక్కడ ఇరవై తేదీని ఇచ్చేస్తారు ఆ తర్వాత మీరు ఏ జాబ్కి ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటారు వేకెన్సీస్ అక్కడ ఖాళీగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఫిల్ అప్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఈజీగా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో మీరు సెలెక్ట్ అవ్వాలి అందులో సెలెక్ట్ అయిన దగ్గర మనకి వైజ్ కూడా మనకి ఏమిటండి సెంటర్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి సిక్ మనకి చూసుకోండి సికింద్రాబాద్ కావచ్చు అలానే గోలికొండ కావచ్చు అలానే మనకి ఏమిటంటే ఆరు జిల్లాలో కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉంటాయి అవన్నీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీఎస్ఈ స్కూల్ అనేది నూట ముప్పై ఆరు స్కూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నింటిలో కూడా మీకు వేకెన్సీస్ అనేది ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ సిలబస్ వైజ్ కూడా మనకు టాపిక్ ఇచ్చారు ఆ టాపిక్ అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇవే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది కూడా మన ఉన్నాయి ఒకసారి చూడండి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో జెన్యున్గా గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది వస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు అంటే మనకు అంగన్వాడీకి సంబంధించి జాబ్స్ అప్డేట్ కావచ్చు అగ్రికల్చర్ వచ్చినటువంటి జాబ్ అప్డేట్ కావచ్చు అలాంటి ఫ్రెండ్స్ ఎఫ్సీఐలో వచ్చినటువంటి అసిస్టెంట్ గ్రేడ్ సి సంబంధించి జాబ్స్ కావచ్చు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లేటెస్ట్గా సబ్ ఏరియాలో వచ్చినటువంటి జాబ్స్ అప్డేట్ కావచ్చు ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే పైర్మన్ ఉద్యోగాలు కావచ్చు ఆ తర్వాత మన చూసుకున్నట్లయితే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు కావచ్చు అలానే సూపర్వైజర్ ఉద్యోగాలు కావచ్చు చాలా రకాల ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి మన ఛానల్లో బ్యాక్ వీడియోస్ ఉన్నాయి చూడండి అర్హులైతే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి ఏదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ తెలియచండి రెగ్యులర్గా ఉన్నటువంటి లేటెస్ట్ ఉన్నటువంటి జాబ్ అప్డేట్ కావాలి అనుకుంటే ఇక్కడ కింద మీకు ఛానల్ కింద రెడ్ కలర్ ఒక సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్ లో పొందుతారు థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసినందుకు మరి కూడితూ మేము ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ గాని చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతారు